ప్రజలకు, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం నిరంతరం పోరాటం కొనసాగించి బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి వాళ్ళ జీవనంలో మార్పులకు నాంది పలికినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒక హైదరాబాద్ నగరమే కాదు, దేశవ్యాప్తంగా కూడా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అనేక రకాల సేవా కార్యక్రమాలు, వాళ్ళు చేసినటువంటి పోరాటము, వారు చేసినటువంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, జ్యోతిరావు గారు పుల్లే గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు పేదరికంలో ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప మహానుభావుడు. ఈ దేశంలో మహాత్మా గాంధీ తర్వాత మహాత్ముడుగా పేరు పొందినటువంటి ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారిని ఈ సందర్భంగా మరొకసారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్రను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం చేస్తూ అహంకార పూరితమైనటువంటి వైఖరితో ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం ఏదైతున్నదో ఈ ప్రభుత్వం యొక్క దురహంకార పూరితమైనటువంటి వైఖరికి అద్దం పడతా ఉంది. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకసారి అనుమతిచ్చి తీరా ఒకరోజు ముందు మీ అనుమతి రద్దు చేస్తున్నామని చెప్పడము కల్వకుంట్ల కుటుంబము, కేసీఆర్ యొక్క నియంత్రిత వైఖరి ఈరోజు స్పష్టమవుతున్నది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని అనేక రకాలుగా కల్వకుంట్ల కుటుంబము రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను పక్కన పెట్టి బీజేపీని అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా అనేక రకాలుగా మరి దుర్మార్గాలకు, అనేక రకాల అధికార దుర్వినియోగానికి, అనేక రకాల నియంత్రిత విధానాలకు పాల్పడతా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, మీరు ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవచ్చు, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయవచ్చు, లేకపోతే రోడ్ల మీద పోలీస్ వాహనాలు పెట్టి ఉగ్రవాదులను, స్మగ్లర్స్ని ఏ రకంగా అడ్డుకుంటారు, ఆ రకంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. తెలంగాణ ప్రజల హృదయాలను మాత్రము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోదు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబం యొక్క పరిపాలనకు అంతం పలుకుతారనే విషయాన్ని మనం చేస్తాం.